హలో నమస్తే రైతు మిత్రులకు మరియు వ్యవసాయ ప్రేమికులకు నా పేరు గోవర్ధన్ రెడ్డి మీరు చూస్తున్నారు వైజీఆర్ అగ్రికల్చర్ అండ్ ల్యాక్స్ సో పొలం ప్రజెంట్ మన పొలం యాభై రోజుల దశలో ఉంది నాటు వేసి యాభై రోజులు అవుతుంది మూడో దఫా ఎరువు అని చెప్పేసి వచ్చాము యాభై రోజులు కాలేదు జస్ట్ నలభై ఎనిమిది రోజులు అవుతుంది మూడో దఫా ఎరువు చల్లుకుందామని చెప్పేసి పొలం దగ్గరికి వచ్చాము సో చూద్దామండి ఏమేమి చల్లుకుంటున్నాం అనేది మనం ఎరువులని ఇంటి దగ్గరనే కలుపుకొని పొలం దగ్గరికి తీసుకో తీసుకెళ్ళడం జరిగింది నేనేం కలుపుకున్నా అంటే యూరియా యూరియాతో పాటు పొటాష్ కలుపుకున్నాను ఇక్కడ యూరియా ప్లేస్లో అమోనియా కూడా వాడచ్చు నాకు టైంకి దొరకలేదు నేను స్ప్రే చేసుకుందాంలే అని చెప్పేసి ఊరుకున్నాను మనకు సల్ఫర్ అనేది చాలా ముఖ్యము ఈ టైంలో కాకపోతే నేను యూరియాతో వెళ్ళాను పొటాష్ అండ్ యూరియా రెండూ కలుపుకున్నాను అన్నమాట ఈ పొటాష్ అనేది ఖచ్చితంగా వాడాలండి ఈ టైంలో ఎందుకంటే మనకి ఇప్పుడు ఇది చిరుపూట దశ అంటాం కదా ఖచ్చితంగా వాడాలి చాలామంది అవైడ్ చేస్తుంటారు పొటాష్ అంత రేట్ ఎక్కువ ఉంది కదా అని చెప్పేసి అవైడ్ అవైడ్ చేస్తుంటారు కానీ ఖచ్చితంగా పొటాష్ అనేది కంపల్సరీ వాడాలి ఈ పొటాష్ వాడడం వల్ల లాభాలు ఏంటి అంటే ముఖ్యంగా మొక్కలలో జరిగే జీవరసాయన క్రియలను క్రియలను నియంత్రిస్తుంది అనమాట అంతేకాకుండా మెయిన్ కిరణజన్య సంయోగక్రియ జరుగుతుంది కదా ఆ ప్రక్రియలో ఏర్పడిన పదార్థాలను ఇతర భాగాలకు చేర్చడంలో మరియు పత్రరంధ్రాలు తెరుచుకోవడం మూసుకోవడం ఎంజైమ్లను క్రియాశీలకం చేయడంలో చాలా అంటే చాలా తోడ్పడుతుంది అంతేకాకుండా కాండం దృఢంగా దృఢంగా ఉండడంలో తోడ్పడుతుంది దాంతోపాటు మొక్కకు రోగనిరోధక శక్తి చేకూర్చి తెగుళ్ళ బారి నుంచి అన్నమాట తెగులు రాకుండా చేస్తుంది ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే గింజలు పూర్తిగా పాలు పోసుకునే విధానంలో చాలా అంటే చాలా పొటాష్ అనేది సహాయపడుతుంది గింజలు పూర్తిగా పాలు పోసుకొని గింజలు గట్టిగా దృఢంగా బరువైన గింజలుగా ఏర్పడతాయి బరువైన గింజలు వస్తాయి ముఖ్యంగా మళ్ళీ ఆ గింజలు కూడా బంగారు వర్ణంలో ఉంటే మంచి షైనింగ్గా వస్తాయి అనమాట ఓకేనా సో కంపల్సరీ పొటాష్ అనేది ఖచ్చితంగా వాడాలి ఈ టైంలో ముఖ్యంగా ఈ పొటాష్ అనేది ఏంటంటే ప్రధాన పోషకాలలో ఒకటే అని మనకు ప్రధాన పోషకాలు మూడిట్లలో ఇది ఒకటి సో పొటాష్ని ఎవరు కూడా అవాయిడ్ చేయొద్దు ఓకేనా ఒకవేళ మీ దగ్గర హ్యూమిక్ యాసిడ్ కనుక ఉంటే హ్యూమిక్ యాసిడ్ కూడా దానిలో కలుపుకోండి ఎకరాకి వన్ కేజీ వరకు వాడవచ్చు హ్యూమిక్ యాసిడ్లో కూడా పొటాష్ ఉంటుంది దాంట్లో కూడా దాని ద్వారా కూడా పొటాష్ అందుతుంది అంతేకాకుండా మొక్క స్ట్రెస్ లేకుండా ఒత్తిడి నుంచి మొక్కని కాపాడుతుంది అలాగే భూమిలో ఉన్న పోషకాలను కూడా తీసుకోవడంలో చాలా అంటే చాలా తోడ్పడుతుంది కాబట్టి మీ దగ్గర హ్యూమిక్ యాసిడ్ ఉంటే కూడా వాడవచ్చు కానీ పొటాష్ మాత్రం ఖచ్చితంగా అవాయిడ్ చేయకుండా ఖచ్చితంగా వాడండి ఎందుకంటే దిగుబడి మనకు రావాలి కాబట్టి దిగుబడి రావాలంటే పొటాష్ కంపల్సరీ వాడాలి గింజలు బరువుగా ఉంటాయి బరువుగా ఉన్నాయంటే మనకు తూకం తక్కువ గింజలతోనే ఎక్కువ తూకం వస్తుంది కాబట్టి మనకు మంచి దిగుబడి వస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇది మా పొలంలో చల్లుకున్న ఎరువు వచ్చేసి మూడో దఫా ఎరువు వచ్చేసి సో ఈ వీడియో ఇంతేనండి సైనింగ్ ఆఫ్ దిస్ ఇస్ గోవర్ధన్ బాయ్ ఇలాంటి ఇంట్రెస్టెడ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్